Hi friends, welcome to Simple Miracles by Radha. Ivanti mana recipe eggs tho dum biryani. Munduga 6 udakapettina kodugudlu, 10 pachchi mirapakayalu, 3 tomato mukkalu, 2 cupulu podinaaku, 1 cup kottimira, 3 spoonlu allam vellulli paste, 4 ullipayalu. इवन्नी कट चेसि रेडीगा उंचुकुन्न तर्वात ओक पैन लो 3 स्पून्ल आयिल वेसुकोनी 3/4 आनियन्स वाडदामु 1/4 आनियन्स उंचुकुंदामंडि इवन्नी इला रेड गा वच्चिनंत वरकु वेपुकोनी फ्लेम आफ् चेसि चल्लार्चि पक्कन रेडीगा उंचुकुंदामु इप्पुडु इंको पैन लो 2 स्पून्स आयिल वेसुकोनी अंदुलो बिर्यानी आकु दाल्चिन चेक्क लवंग इलायची मराठी मोक పువ్వు జాజికాయ ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇందాకడ 3/4 వేసుకున్నాం కదా ఆ 1/4 ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ మగ్గినంత వరకు కొంచెం వేపుకుందాము టమాటా ముక్క ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు పుదీనా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది ఇంకొంచెం మగ్గే లోపు మనం రైస్ రెడీ చేసుకుందాము కేజీ రైస్ కి మనకి వాటర్ కొలత ఉండాల్సిన అవసరం లేదండి వాటర్ వార్చేస్తాం కాబట్టి డబుల్ కన్నా ఎక్కువ వాటర్ ఎంత వేసుకున్నా పర్వాలేదు అందులోకి ఇందాకడ మనం వేసుకున్న బిర్యానీ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం కొంచెంగా ఈ వాటర్ లో వేసుకుందాము ఒక స్పూన్ salt వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఈ వాటర్ లో కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఈ రైస్ కుక్ అయ్యే లోపు మనం ఇందాక మగ్గ పెట్టుకుంటున్న వెజిటేబుల్స్ రెడీ అయిపోయిని కాబట్టి అందులో ఒక కప్ పెరుగు ఒక స్పూన్ salt కొద్దిగా పసుపు salt కూరగాయలకి సరిపడా మాత్రమే వేసుకుందామండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందామండి ఇంకొక పాన్ లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు కారం వేసుకొని మనం ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్న కోడిగుడ్లను వేసి లిడ్ క్లోజ్ చేసాక 2 మినిట్స్ వేపుకొని ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మన రైస్ ఆల్మోస్ట్ 3/4 కుక్ అయిపోయింది ఇందులో నుంచి చిల్లులు గిన్నెలోకి తీసుకొని నీళ్లు వార్చేసుకుందాము కంప్లీట్ గా ఇప్పుడు మనం బిర్యానీని ఏ గిన్నెలో దమ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో మనం రెడీ చేసుకున్న గ్రేవీ వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ టు పాలు వేసుకున్నాను ఇందులోకి మనం రోస్ట్ చేసి రెడీగా ఉంచుకున్న కోడిగుడ్లను వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ కోడిగుడ్ల్ని గ్రేవీని కూడా మొత్తం తీసేసుకొని 1/4 ఉంచుకుందాము ఆ 1/4 గ్రేవీలో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పుదీనా కొంచుకున్నాం కదా అది వేసుకొని దానిపైన ఒక లేయర్ ఒక 3-4 గరిటెల రైస్ వేసి మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాము ఆ అన్నం పైన మళ్ళీ సెకండ్ రౌండ్ ఆ గ్రేవీ కొద్దిగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పుదీనా కొద్దిగా ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాక కార్నర్స్ అంతా స్ప్రెడ్ అయినాక మళ్ళీ ఇంకొక 3 గరిటెలు రైస్ వేసుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాము మన లాస్ట్ రౌండ్ 3rd రౌండ్ కి మనకి ఉన్న కర్రీని మొత్తం వేసేసుకొని ఎగ్స్ అన్నిటిని కూడా స్ప్రెడ్ చేసుకొని దానిపైన పుదీనాకు కొత్తిమీర వేయించిన ఉల్లిపాయలు అన్నీ వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకుందాము దాన్ని అలా లో ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని తెచ్చుకున్నాను ఇదిగోండి మన ఎగ్ తో దమ్ బిర్యానీ కంప్లీట్ గా కుక్ అయిపోయింది సైడ్ నుంచి తీసి లేయర్స్ లేయర్స్ గా మిక్స్ చేసుకొని చూపిస్తాను కొడుగుట్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా
తిప్పుకుందామండి ఎగ్ స్మాష్ అయిపోకుండా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మన స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని ఆనియన్స్తో అండ్ కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే